జిల్లాలు విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ అంశాలతో పాటు విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు మొదలైన అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 9-10 స్కెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల విభజన, ఇతర పెండింగ్ అంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులు, డిఎస్పీల విభజన, ఆర్టీసీ రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు అప్పులు, ఉద్యోగుల బదలాయింపుపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. గతంలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై కూడా సమీక్షించినట్లుగా అర్థమవుతోంది. రైట్, చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. సీఎం జగన్ అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ల మధ్య సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ఈ భేటీ జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కేఎస్ లైవ్లో అందిస్తారు. కేఎస్. యసూరి, ప్రగతి భవన్లో దాదాపు 3 గంటలుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ 3 గంటలుగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంతంగా రెండు రాష్ట్రాల మధ్య పలు అపరిష్కృతమైనటువంటి సమస్యలను చర్చిస్తున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా విభజనకు సంబంధించినటువంటి అంశాలపై గత కొంతకాలంగా కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన విభజన, ఆయా ఉమ్మడి రాష్ట్రాల ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల విభజన, వీటిపై కొద్దిగా పీఠముడి అనేది ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఎవరికి అన్యాయం ఎవరికి న్యాయం జరిగింది అనేది కాకుండా రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశం మీద ముఖ్యమంత్రులే స్వయంగా చర్చిస్తున్నారు. మరొక కీలకమైన అంశం ఏంటంటే రాజధాని, అమరావతిలో రాజధాని వికేంద్రీకరణ జరుగుతున్నటువంటి ఈ సమయంలో దాదాపు 3 గంటలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, అమరావతి రాజధాని తరలింపుకు సంబంధించినటువంటి అంశాలు ఏం చెప్పి ఉంటారు, అందుకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని అంటే అటు వైజాగ్లో పరిపాలన రాజధాని కానీ, కర్నూలులో హైకోర్టుకు సంబంధించినటువంటి అంశం కానీ, అమరావతిలో అసెంబ్లీ పెట్టేటువంటి అంశం కానీ, వీటి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్కు ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు చేశారు అనేది ఇప్పుడు ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది సూరి. ఇకపోతే ఈ అంశం పక్కన పెడితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి చర్చ, ప్రగతి భవన్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం, ముఖ్యంగా ఈ కృష్ణా గోదావరి ఈ రెండు నదుల అనుసంధానానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి అనేది ఒక చర్చ జరుగుతోంది. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్రస్తుతం గోదావరి నీళ్లను కృష్ణానదికి తరలించేందుకు దాదాపు 100,000 కోట్ల వ్యయంతో ఇటు తెలంగాణ భూభాగం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచి కానీ ఒక భారీ ప్రాజెక్ట్ నిర్మించాలని అనుకున్నా కూడా దాదాపు 2 నెలలుగా దాని మీద టాపిక్ లేదు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ పెంచాలని, 40,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడును 80,000కు పెంచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అదే సేమ్ టైంలో దుమ్ముగూడెం దగ్గర మరొక గోదావరి నదిపై 37 TMCల నీటి సామర్థ్యం ఉన్నటువంటి మరొక ప్రాజెక్టుని నిర్మించాలి అని అనుకున్నారు. ఈ తరలింపు అంశాన్ని రెండు రాష్ట్రాలు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి ఈ రెండు నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో ఇటు నల్గొండ జిల్లాలో కృష్ణానదికి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ అంశం మీద కాస్త విమర్శలైతే వ్యక్తమయ్యాయి. గతంలో తెలంగాణ రాష్ట్రం కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు తెలంగాణ ఉద్యమంలో సైతం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పెంచే అంశాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ప్రతి సమస్యను ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నప్పటికీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పెంచే అంశం
కొద్దిగా వివాదాస్పదమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో అటువంటి దానికి ఆస్కారం లేకుండా ఏం చేయాలి, ప్రభుత్వాలు కూర్చొని ఏం మాట్లాడాలి, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల అభివృద్ధిలో పోటీ పడే విధంగా ఉండాలి, గొడవలు ఉండకూడదు అని అనుకున్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇటు నీటి అంటే మరొక వైపు కేంద్రం నదుల అనుసంధానం మీద ఒక కొత్త ప్రణాళిక తీసుకొస్తున్న నేపథ్యంలో గతంలో అనుకున్నటువంటి ప్రాజెక్టుని ముఖ్యమంత్రులు మళ్ళీ ఓకే చేయబోతారా అనేది ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక విభజనకు సంబంధించిన అంశాలపై అధికారులు మంత్రులు వీళ్ళంతా కూడా కూర్చొని మరొకసారి ఒకేసారి సింగిల్ సెట్టింగ్లో వీటన్నిటిని పరిష్కరించే విధంగా ఏమైనా ఉంటాయా అన్నటువంటి అంశాలు కూడా ఈ చర్చకు వస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. సూరి, ఇకపోతే కేఎస్ ఇంతకుముందు ఎప్పుడు భేటీ జరిగినా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కూడా ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అపరిష్కృత అది సమస్యల విభజన సమస్యలు అవ్వచ్చు, ఇటువంటి వాటి మీద ప్రధానంగా ఫోకస్ ఉండేది. కానీ ఈసారి ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల వలన ఏపీలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల. ఆఖరికి నిన్న చూసాము తెలంగాణ కాంగ్రెస్ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి లాంటి ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్స్లో జగన్కు కేసీఆర్ ఇచ్చినటువంటి మద్దతుకు రిటర్న్ గిఫ్ట్గా ఇది మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి పరోక్షంగా తెలంగాణకి మేలు చేకూరుస్తున్నాడు మా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అఫ్కోర్స్ అని చెప్పేసి యాజ్ ఎ తెలంగాణ వైట్గా మాకు ఓకే అయినా కూడా కొంత బాధ కనబడుతుంది కలిగిస్తుంది. పాసింగ్ రిమార్క్స్ అయినా కూడా ఈ భేటీలో ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ ఏమన్నా ఒక యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా ఒక తోటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏమన్నా ప్రత్యేకమైన సూచనలు సలహాలు ఏమైనా ఇచ్చే అవకాశం అంతవరకు? ఫస్ట్ మెయిన్ అజెండా అదే అని చెప్పొచ్చు సూరి, ఎందుకంటే ఏదైనా విభజనకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతరత్ర నదీ జలాల పంపకానికి కానీ లేకపోతే ఏదైనా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా హాజరయ్యారు. కానీ ప్రస్తుతం మూడు గంటలుగా ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే కలిశారు. జగన్తో పాటు వెళ్ళినటువంటి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి కూడా బయటనే ఉన్నారు. కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులే మూడు గంటలుగా చర్చిస్తున్నారు. అంటే ప్రస్తుతం అమరావతిలో నెలకొన్నటువంటి పరిస్థితులు, రాజధాని వికేంద్రీకరణకు చేయాలనుకున్నటువంటి అంశం, వీటన్నిటినీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తోటి ముఖ్యమంత్రిగా వివరించడంతో పాటు ఒక సీనియర్ నాయకుడిగా రాజధాని అభివృద్ధి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వికేంద్రీకరణ తర్వాత ఏర్పడినటువంటి కొన్ని పరిస్థితులను దాన్ని నివారించేందుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కేసీఆర్ కొన్ని సూచనలు సలహాలు అయితే చేస్తున్నట్టుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా నాలుగు భేటీల్లో కూడా రాజకీయంగా ఒక సీనియర్ నాయకుడిగా కొన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే రాజధాని విషయంలో కూడా కేసీఆర్ ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశాలే చెప్పి ఉంటారనేది ఒక చర్చ సూరి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కేఎస్.